విశాల్ గారు అండ్ ఎస్ జే సూర్య కాంబినేషన్లో రాబోతున్న మార్క్ ఆంటనీ నుంచి ట్రైలర్ వచ్చింది అండ్ ట్రైలర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది అండ్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ కొత్త కొత్త ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి మెయిన్గా మనం ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే స్టార్టింగ్ ట్రైలర్ విశాల్ గారితో ఓపెన్ అవుతుంది ఒక గ్యాంగ్స్టర్ సీన్ నుంచి విలన్ అనే ఒక డైలాగ్ వస్తుంది అండ్ దాని తర్వాత కొన్ని మార్క్ సీన్స్ ఉంటాయి మార్క్ ఆంటనీ అంటే ఆంటనీ అంటే విశాల్ గారు అండ్ మార్క్ అంటే కూడా విశాల్ గారే అన్నట్టు ట్రైలర్లో అయితే చూపించారు అయితే ఇంకా మనకి ట్రైలర్ పూర్తిగా చూసినాక మనకేం అవుతుందంటే ఇది ఒక కామెడీ గ్యాంగ్స్టర్ డ్రామా విత్ న్యూ కాన్సెప్ట్ అని దీనిలో కొత్తగా వాడిన కాన్సెప్ట్ ఏంటంటే టైం ట్రావెలింగ్ ఫోన్ అంటే టైం ట్రావెల్ మిషన్ లేదు టైం ట్రావెల్ మిషన్ అంటే మనం ఇప్పుడున్న టైం నుంచి పాస్ట్కి వెళ్ళొచ్చు ఫ్యూచర్కి వెళ్ళొచ్చు కానీ దీంట్లో మాత్రం ఒక టైం ట్రావెల్ ఫోన్ని కనిపెట్టారు ఆ ఫోన్ ద్వారా మన పాస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడొచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకో నేను నా పాస్ట్ సెల్ఫ్తో మాట్లాడచ్చు పాస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు అలాంటి కాన్సెప్ట్తోని ఈ మూవీ మొత్తం ఉండబోతుంది అండ్ చాలా ఫన్నీగా ఉంది కొన్ని ఎలిమెంట్స్ మాత్రం అండ్ మార్క్ అండ్ మన విశాల్ గారు అండ్ ఎస్ జే సూర్య గారి కాంబినేషన్ సీన్స్ మాత్రం చాలా హిలేరియస్గా ఉన్నాయి అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం అంటే దాంట్లో ట్రైలర్ కట్ చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది ఇంతవరకు ఎలాంటి మూవీలో మనం ఇలాంటి కాన్సెప్ట్ చూడలేదు ఫ్రెష్ స్టోరీ అనే చెప్పొచ్చు మంచి కిక్ ఎక్కించే స్టోరీ కూడా లాగుంది అండ్ మన దీంట్లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే విశాల్ గారు ఎస్ జే సూర్య గారు అండ్ కొందరు తమిళ్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు అండ్ మన టాలీవుడ్ నుంచి కొందరు తెలుగు నుంచి చూస్తే మనకు సిల్క్ స్మిత్ గురించి చాలామందికి తెలుసు అప్పట్లో మంచి ఐటమ్ కాదు అయితే ఆమెను కూడా ఇప్పుడు ఈ మూవీలో కొంచెం తీసుకున్నారు ఒక క్యారెక్టర్ గురించి సో చూద్దాం ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది తన క్యారెక్టర్తో ఎలాంటి ట్విస్ట్ అయినా ఉండబోతుందో చూద్దాం ఇందులో ఒక ట్రైలర్లో లాస్ట్కి ఒక ఫోన్ కాల్ మాట్లాడుతుంటారు విశాల్ గారు పాస్ట్ సెల్ఫ్ ఎస్ జే సూర్యతో నాన్న నేను కొడుకుని ఆ కొడుకుని ఈ కొడుకుని అని చెప్తుంటే అది మాత్రం చాలా ఫన్నీగా ఉంది ట్రైలర్ మొత్తంలో అసలు ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కదా ఇప్పుడు మనము మన పాస్తో మాట్లాడితే మనం ఎలాంటి విషయాలు చేంజ్ చేయాలని కోరుకుంటాము మన గురించి మనం ఎలాంటి నిజాలు చెప్తాము ఈ విషయం చేయకు ఆ విషయం చేయకు అని చాలా చెప్పవచ్చు కదా సో అలాంటి కాన్సెప్ట్ అనేది వీళ్ళు కూడా రాబోతున్నారు సో నేనైతే చంద్రముఖి ట్రైలర్ వచ్చిన తర్వాత చంద్రముఖి చాలా బాగుంటుంది మంచిగా మెయింటైన్ చేస్తారనుకున్నాను కానీ అది రాడ్ అయిపోయింది దీని గురించి అంత ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని ఇంత ఫన్నీగా ఇంత ఫ్రెష్ స్టోరీ ఉంటుందని మెయిన్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మార్క్ అంటనే గురించి కానీ ఇది మంచి హిట్ అందుకునే మూవీ రంగం పడుతుంది కొత్త కాన్సెప్ట్ నాకైతే చాలా నచ్చింది ట్రైలర్ ఇప్పటిదాకా విశాల్ గారు కొత్త కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తూనే ఉన్నారు కొత్త కొత్త మూవీస్ చేయడానికి అండ్ అతనికి కావాల్సినంత హిట్ అయితే దొరకలేదు వచ్చిన లాఠీ మూవీ చాలా బాగుంటుంది ఆ లాఠీ కాన్సెప్ట్ అయినా సీక్వెన్సెస్ అయినా యాక్షన్ సీక్వెన్సెస్ ఒక బిల్డింగ్లో జరిగేది అంత చాలా బాగుంటుంది అంతకన్నా ముందు సామాన్యుడు అంతకన్నా ముందు ఇది అభినన్యుడు ఇలాంటి మంచి మంచి మూవీస్ తీసినా కూడా అంత హిట్ టాక్ అందుకోలేదు మంచి కలెక్షన్స్ రాలేదు సో ఫ్లాప్గా నిలిచిపోయాయి సో దీంతో ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నాం మన విశాల్ గారు అండ్ దీనిలో మెయిన్గా మనం హైలైట్ అని చెప్పుకోవచ్చు మన ఎస్ ఎస్డే సూర్య గారు వీరిద్దరు కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి థియేటర్లో ట్రైలర్లో మాత్రం చాలా బాగా ఫన్నీగా చూపించారు అన్ని క్యారెక్టర్స్ని సో థియేటర్స్లో ఎలా ఉండబోతుంది మూవీ మొత్తంలో మంచి కాన్సెప్ట్ ఉండబోతుంది గ్యాంగ్స్టర్ డ్రామాలాగా ఉండబోతుంది సో ఇది అయితే నేను బాగా వేయి చేస్తున్నానని చెప్పొచ్చు మీరు ఒకవేళ ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్